కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరిట అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం మా నాన్న కట్టించిన బస్ షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న మా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారన్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్ షెల్టర్ను కూల్చివేశారు అంటూ మండిపడ్డారు. ప్రశ్నించినందుకు తన తమ్ముడిపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నా తమ్ముడు తప్పు చేశాడని నిరూపిస్తే విఖ్యాత్ను తానే పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తానని అన్నారు. పోలీసుల నుంచి జగత్ విఖ్యాత్కు ప్రాణహాని ఉందని భూమా అఖిల ప్రియ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కూల్చివేతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతల వల్ల నష్టపోయిన బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె భర్త భార్గవ్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మా నాన్న పేరు మీద ఉండేది మీరు కూల్చినారు, బాగానే ఉంది. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ ల్యాండ్ పైన రిటైర్డ్ ఎంప్లాయీస్కి కొంచెం స్థలం ఇచ్చినారు, అన్న క్యాంటీన్ పక్కన కొంచెం స్థలం ఇచ్చి వాళ్ళు ఏదో బిల్డింగ్ కట్టుకుంటామంటే పర్మిషన్ ఇచ్చినారు. ఇచ్చింది కూడా అప్పట్లోనే ఇన్ఛార్జ్, అప్పటికి కౌన్సిల్ ఏర్పడబడలేదు. ఆ చిన్న ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా డబ్బులు పోగేసుకొని వాళ్ళు ఒక చిన్న రూమ్ కట్టుకున్నారు. దానికి పేరు మాత్రము ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బ పేరు పెట్టినాడు. ఎమ్మెల్యే అబ్బ పేరు, ఎమ్మెల్సీ వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నారు. మామూలుగా అయితే ఒక గవర్నమెంట్ స్థలం పైన మీ సొంత మీ తల్లిదండ్రుల పేరులో లేకపోతే ఇంకొక పేరులో ఎవరైనా పెట్టుకోవాలంటే మినిమం మీరు ల్యాండ్ అయినా డొనేట్ చేయాలా, లేదు అంటే ఆ కన్స్ట్రక్షన్ ఆ కట్టేదానికి 25% మీరు డొనేట్ అయినా చేయాలా, ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఈ రెండు కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి ఇదే మీ ఆస్తి కాదు. అదొకటే మేము ప్రశ్నించింది. అది కూడా ఏంది, ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టుకున్నారు, మేము ఎందుకులే చనిపోయిన వ్యక్తుల పేరు పెట్టుకున్నారు, దాన్ని ఎందుకు మనము క్వశ్చన్ చేసి చిల్లర దానిలో ఎందుకు ఇన్వాల్వ్ కావాలని మేము వదిలేసినాం. కానీ మీకు అటువంటి సంస్కృతి, మీకు అటువంటి ఆలోచన మీకు లేదు.